స్టీఫెన్ హాకింగ్ అనబడే వ్యక్తి మీలో చాలామంది తెలుసు. అతనికి 18 సంవత్సరాల ప్రాయంలో ALS అనే వ్యాధి రావడం ద్వారా ఒక కుర్చీకి పరిమితం అయిపోతాడు. స్టీఫెన్ హాకింగ్ గురించి మీలో చాలామంది తెలుసు. శాస్త్రవేత్తల్లో అతనికి పేరు తగ్గట్టే కింగులు అంటువాడు. హాకింగ్ కదా అతని పేరు, అతనే శాస్త్రవేత్తల కింగులు అంటువాడు. అతడు ఏదైనా ఒక లెక్చర్ ఇస్తే ఇప్పుడు మీరు ఎలాగైతే కూర్చున్నారో అలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తల దగ్గర నుండి రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే డీపెస్ట్ రీసెర్చర్స్ అందరూ కూడా ఆయన లెక్చర్ వినడానికి కూర్చుంటారు. అతను రాసిన పుస్తకాలు ఒక్క రోజులోనే మిలియన్ కాపీలు అమ్ముడైపోతాయి. హాట్ కేకుల్లో కొనేసుకుంటారు పుస్తకాలు. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైము ఎన్ని కాపీలు అమ్మారో వాళ్ళకే తెలియదు. అన్ని లక్షల కాపీలు అమ్మేశారు ఆ పుస్తకం, అతను రాసిన పుస్తకం. అతను అంటాడు ఒక సందర్భంలో, వాస్తవానికి అతను ఒక యాగ్నోస్టిక్. యాగ్నోస్టిక్ అంటే దే డోంట్ బిలీవ్ వెదర్ దెర్ ఈస్ గాడ్ ఆర్ నాట్. ఎథియిస్ట్లు అంటే దేవుడు లేడని వాదిస్తారు. యాగ్నోస్టిక్స్ అంటే దేవుడు ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాడిని యాగ్నోస్టిక్లు అంటారు. అంటే ఇటు థియిస్టులకి ఎథియిస్టులకి మధ్యలో ఉంటారన్నమాట వాళ్ళు, వాడిని యాగ్నోస్టిక్స్ అంటారు. వాస్తవానికి స్టీఫెన్ హాకింగ్ ఒక యాగ్నోస్టిక్. అయినప్పటికీ ఒక రోజున ఇలా ఒప్పుకోక తప్పలేదు. ఏమన్నా తెలుసా, మనం ఈ రోజున చూస్తున్న గొప్ప విషయం అంతా కూడా దేని మీద అయితే మనం పరిశీలన చేస్తున్నామో, బ్లాక్ హోల్స్ మీద, గ్రహాల మీద, ప్లానెట్స్ మీద, క్లస్టర్స్ మీద, హెలిక్స్ల మీద, నెబ్యులాల మీద మనం చేసిన పరిశోధన అంతా చూస్తూ ఉంటే, ఇదంతా కేవలం 1% మాత్రమే ఈ సృష్టిలో 1% గురించి మాత్రం మనకు తెలిసింది. మిగతా 99% మనకు తెలియాలంటే God has to open his mouth and reveal all the facts anadu. Migata 99% srushti gurinchi teliyali ante devudu tana swaram teravali, tana noru terichi maatladutana tappa manaku ardham gaadani Stephen Hawking chebute, daniki continuous ga nenu chebutanu, naa devudu tana swarani terichadu, aa swaramuloni prati aksharame devuni grantham Bible. Hallelujah. దేవుడు తన వాక్యము ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు మాత్రమే కాకుండా సృష్టి ద్వారా కూడా తను తను ఏం చేసుకున్నాడు చెప్పండి, ప్రత్యక్షపరచుకున్నాడు.